కోవిడ్ నైన్టీన్ రోగులకు చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలు ముఖ్యంగా వెంటిలేటర్లు హెచ్సిఎల్ ద్వారా సరఫరా చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు రాష్ట్రంలో ఈ రోజు నుంచి లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ టెలిమెడిసిన్ సేవలు ప్రారంభించింది దేశంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అంతకు ముందు కంటే కరోనా వైరస్ విస్తరణ పాజిటివ్ కేసుల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు గచ్చిపౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తెలంగాణ వైద్య విజ్ఞాన పరిశోధన సంస్థ టిమ్స్ గా రూపొందించిన ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందని వైద్య సేవలు ప్రారంభమయ్యాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబేకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేస్తూ మంత్రి రాష్టంలో ముందు జాగ్రత్త చర్యగా గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆస్పత్రిగా మార్చి పదిహేను వందల పడకలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు కాగా కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేసేందుకు వైద్య పరికరాలు ముఖ్యంగా వెయ్యి వెంటిలేటర్లు హెచ్సిఎల్ ద్వారా సరఫరా చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు రాష్ట ప్రభుత్వం పీపీఈ కిట్లు ఎన్ నైన్టీన్ మాస్క్లను పెద్ద ఎత్తున సేకరిస్తున్నదని ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వాటిని కేంద్రం ప్రభుత్వ సంస్థల ద్వారా అందిస్తే రాష్ట్రంపై కొంతమేర భారం తగ్గుతుందని చెప్పారు రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రజలంతా పక్కాగా నిబంధనలు పాటిస్తే మే ఏడవ తేదీలోగా కరోనా వ్యాప్తిని పూర్తిగా అదుపు చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో పాటు బందోబస్తు పెంచినట్లు తెలిపారు రాష్ట్రంలో ఉన్న కంటైన్మెంట్ జోన్లలో భద్రత మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు పాలు పండ్లు కూరగాయలు ఔషధాలు తదితర నిత్యావసరాల సరఫరా కోసం కొత్త పాసులు జారీ చేస్తామని డీజీపీ తెలిపారు కొత్తగా జారీ చేసే పాసుల్లో ఆయా పాస్ హోల్డర్లు ప్రయాణించే మార్గం సమయం తదితర వివరాలన్నీ పొందుపరుస్తామన్నారు వంతుల వారీగా విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు రోజుకు ఒక రంగు చొప్పున కలర్ పాసులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు పాసులపై ఉద్యోగి ఫోటో ఇంటి అడ్రస్ వారు వెళ్లాల్సిన మార్గానికి సంబంధించిన వివరాలు ఉంటాయని వివరించారు ఇలాగే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా తమతో పాటు అడ్రస్ ప్రూఫ్ తెచ్చుకోవాలని డీజీపీ సూచించారు నిత్యావసరాలు కూరగాయలతో పాటు వైద్య సేవల కోసం మూడు కిలోమీటర్ల మించి వెళ్లవద్దని సూచించారు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లవలసిన వారికి సడలింపు ఉంటుందని వారు పాత ప్రిస్క్రిప్షన్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు కారులో ఇద్దరికీ ద్విచక్ర వాహనంపై ఒక్కరికే అనుమతి ఉంటుందని తెలిపారు వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ఎస్పీలు పోలీస్ కమిషనర్లను డీజీపీ ఆదేశించారు ఇకపై హైదరాబాద్లో ఆహార పదార్థాలు పంపిణీ చేయాలంటే జీహెచ్ఎంసీ అధికారుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష ఇరవై ఒక్క వేల వాహనాలను సీజ్ చేశామని లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వీటిని కోర్టుకు అప్పగిస్తామని డీజీపీ తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ టెలిమెడిసిన్ సేవలు ప్రారంభించింది సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఎయిమ్స్ టెలిమెడిసిన్ వైద్య సేవలను వినియోగించుకోవచ్చు ఇందుకుగాను ఎనిమిది ఐదు రెండు మూడు సున్నా సున్నా ఏడు తొమ్మిది నాలుగు సున్నా ప్రత్యేక నెంబర్ను ఎయిమ్స్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నెంబర్కు కాల్ చేసి వైద్య సేవలు పొందవచ్చు ఫోన్ నెంబరు మరొకసారి ఎనిమిది ఐదు రెండు మూడు సున్నా సున్నా ఏడు తొమ్మిది దేశంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అంతకు ముందు కంటే కరోనా వైరస్ విస్తరణ పాజిటివ్ కేసుల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు లాక్డౌన్కు ముందు మూడు పాయింట్ నాలుగు రోజుల్లోనే రెట్టింపు అయిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు రోజులకు రెట్టింపు అవుతున్నాయని ఆయన వివరించారు అదేవిధంగా గోవాలోని అన్ని జిల్లాలు సహా దేశంలోని ఇరవై మూడు రాష్ట్రాల్లో మొత్తంలోని యాభై తొమ్మిది జిల్లాల్లో గత పద్నాలుగు రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని లవ్ అగర్వాల్ తెలిపారు పుదుచ్చేరిలోని మహే జిల్లాలో కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో గత ఇరవై ఎనిమిది రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆయన వివరించారు అదేవిధంగా ఒరిస్సా కేరళ రాష్ట్రాల్లో గత ముప్పై రోజుల్లో కరోనా పాజిటివ్ కేసు ఒకటి కూడా నమోదు కాలేదు తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా మరో పద్నాలుగు మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ కేసుల సంఖ్య ఎనిమిది వందల రెండుకు పెరిగింది నిన్న మరో ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇరవై మూడుకు పెరిగింది నిన్న కొత్తగా వెలుగు చూసిన కోవిడ్ కేసుల్లో పన్నెండు మంది జిహెచ్ఎంసి వారే మేడ్చల్ నిజామాబాద్ నుంచి ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల అరవై మూడు మంది కోవిడ్తో చికిత్స పొందుతున్నారు నూట ఎనభై ఆరు మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు వ్యాధి ప్రబలకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న కంటైన్మెంట్ క్లస్టర్ల సంఖ్య రెండు వందల తొంభై రెండుకు పెరిగింది వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే నూట యాభై ఒక్క క్లస్టర్లు ఉన్నాయి ఇలా ఉండగా కరోనా వ్యాప్తికి సంబంధించి నాలుగు జిల్లాలు వరంగల్ రూరల్ యాదాద్రి భువనగిరి వానపర్తి సిద్దిపేట జిల్లాల్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు లేని జిల్లాలుగా గుర్తింపు పొందాయి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరిస్తామని ముస్లిం మత పెద్దలు వివిధ సంస్థల నేతలు హామీ ఇచ్చారు రంజాన్ ప్రార్థనలు సైతం ఇళ్లలోనే నిర్వహించుకుంటామని చెప్పారు నిన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలువురు ముస్లిం మత పెద్దలు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు శాఖ మంత్రి మల్లారెడ్డితో సమావేశమయ్యారు రంజాన్ మాసం సందర్భంగా సామాజిక దూరాన్ని పాటించేందుకు తమ ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలని నిర్ణయించామని మత పెద్దలు పేర్కొన్నారు అనంతరం మత పెద్దలు హుబుల్ పాషా సత్తారి ముఫ్తీ ఖలీల్ అహ్మద్ తదితరులు విలేకరులతో మాట్లాడారు కరోనా మహమ్మారి నుంచి బయటపడటమే మన ముందున్న లక్షణమని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ లాక్డౌన్ నిబంధనలు పాటించడమే ప్రజల కర్తవ్యమని అన్నారు మరోవంక లాక్డౌన్ నిబంధనలకు కట్టుబడి ముస్లింలంతా రంజాన్ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక తరావీ ప్రార్థనలు సహా అన్ని ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని జమాయితే ఉలేమాయ హిందూ ముస్లింలకు విజ్ఞప్తి చేసింది ప్రార్థన స్థలాలు లేదా ఇతర వేదికల వద్ద జనం గుమిగూడితే ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని సంస్థ పేర్కొంది కాగా రంజాన్ ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కూడా ముస్లింలకు విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్లు ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి నిన్న క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించరాదని విజ్ఞప్తి చేశారు సూర్యాపేట జిల్లా కోదాడ కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు అమ్ముకునే పదిహేను మంది మహిళలు వారికి వచ్చే ఆసరా పెన్షన్ రెండు వేల రూపాయలు ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వందల రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయం కలిపి మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు మొత్తం పదిహేను మంది మహిళలు కలిసి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు కోదాడ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ కు అందజేశారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారిని అభినందించారు నిజామాబాద్ జిల్లాలో గడిచిన రెండు రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు గత శుక్ర శనివారాల్లో మొత్తం నూట పది అనామాస్పద కేసుల నమూనాలను పరీక్షకు పంపగా ఇంతవరకు తొంభై ఐదు కేసులకు సంబంధించి నెగిటివ్ ఫలితాలు వచ్చాయని మరో పదిహేను కేసుల నివేదికలు రావలసి ఉందని వివరించారు ఇంతవరకు జిల్లాలో మొత్తం అరవై ఒక్క పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ తెలుగు రాష్ట్రాల రౌండప్ ఇంతటితో సమాప్తం